సార్ నమస్తే. సత్యమేవ జయతే. మళ్ళీ ఒకసారి అనండి మేడం. సత్యమేవ జయతే. షూరా? ఎస్ సార్, విఆర్ చెప్పండి. కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ ఎస్ మేడం, ఇవాళ జరిగింది చెప్పండి. సార్. మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చాలా క్లియర్గా చెప్పారు, 1937లో అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా నేషనల్ హెరాల్డ్ పత్రికని జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరూ స్థాపించారండి. ఇంకా చాలా మంది ఉన్నారు. అటువంటి సంస్థ నష్టాల్లోకి వెళితే సో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆడిట్ చేసి ఎలక్షన్ కమిషన్కి లెక్కలు చూపించినటువంటి మొత్తంలో ఒక 10 సంవత్సరాలు 100 ఇన్స్టాల్మెంట్ల రూపంలో 90 కోట్ల రూపాయలు దానికి రుణం ఇవ్వడం జరిగింది. దాన్ని అక్కడ ఎంప్లాయీస్ కి లేదంటే ఇతర ట్యాక్సెస్ కి వాటన్నిటికీ పే చేయడం జరిగింది ఆ సంస్థ. దాన్ని ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి అని అతను ఎప్పుడేం మాట్లాడతాడో మీ అందరికీ తెలియదు కాదు. మరి మొన్న రీసెంట్ గా కూడా మనం చూసాం, బేసిక్ గా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కితాబు కూడా ఇచ్చాడు ఆయన. ఇక్కడ బీజేపీ నాయకులేమో నాశనం చేస్తున్నాడు రాష్ట్రాన్ని అని మాట్లాడుతా ఉన్నారు. అక్కడే అర్థమవుతా ఉంది ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన ఏ విధంగా అమలు చేస్తాడు అనే విషయాలు. అటువంటి ఆయన ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినప్పుడు 2012లోనే చాలా క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఎటువంటి మనీ లాండరింగ్ జరగలేదు, పూర్తిగా లెక్కలన్నీ కూడా చూపించడం జరిగింది అని చెప్పి చాలా క్లియర్ గా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీకు గుర్తుందో లేదో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పటియాలా కోర్టుకి ఇదే విధంగా మళ్ళీ కోర్టులో వేసినప్పుడు, పటియాలా కోర్టుకి 2016లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అటెండ్ అవుతూ, నేను భారతదేశపు ఇందిరమ్మ కోడల్ని ఎవరికి భయపడను, నేను ఎదుర్కొంటాను అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్లి హాజరైన తర్వాత ఇవన్నీ కూడా ఆరోపణలందరూ కూడా అన్ని కూడా అవాస్తవం అని చెప్పి పటియాలా కోర్టు కొట్టేయడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే, కేవలం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రైతులకు అండగా నిలబడ్డారు అని చెప్పి దళితులకి మైనార్టీల పైన వీళ్ళు చేస్తున్నటువంటి ఉత్సకోతల్ని వాటిని ప్రశ్నిస్తా ఉన్నారు అని చెప్పి, మరీ ముఖ్యంగా భారతదేశ సెక్యులరిజం గురించి, భారతదేశం యూనిటీగా ఉండాలి అని చెప్పి నిజాలు మాట్లాడుతా ఉన్నారు అని చెప్పి కావాలని చెప్పి బెదిరింపు, రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్యలకు భారతీయ జనతా పార్టీ పాల్పడతా ఉంది. ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ కూడా గుప్పట్లో పెట్టుకుని వాటిని సర్వనాశనం చేస్తూ అన్నది వాస్తవం సార్. లేకపోతే అంత క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసిన తర్వాత, పటియాలా కోర్టు కూడా కొట్టేసిన తర్వాత, ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రశ్నిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారత్ జోడో యాత్ర ప్రారంభించబోతా ఉన్నారు, మొత్తం షెడ్యూల్ అంతా ఖరారైపోయింది, ఎక్కడా కూడా విరామం అనేదే ఉండదు, ప్రజల్లోకి రాబోతా ఉన్నారు, వీళ్ళు చేసినటువంటి మోసాలు, అన్యాయం, దుర్మార్గాల్ని, వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసేదాన్ని, దళితుల వాటన్నిటిని కూడా వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయబోతా ఉన్నారు అని చెప్పి భయపడి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవస్థలను ఉపయోగించి మా పైన ఈ దాడి చేస్తా ఉంది సార్. మేము ఎక్కడా కూడా భయపడట్లేదు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు మేము వెనక తగ్గట్లేదని. మీరు అన్నట్టుగా అఫ్కోర్స్ మా అగ్రనాయకత్వాన్ని ఈ రోజున ఈ విధంగా వేధింపులకు గురి చేస్తా ఉంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వస్తాం రోడ్ల మీదకి, మేము అండగా ఉంటాం. ఈ రోజున ఇండియా ఈజ్ విత్ రాహుల్ గాంధీ, నాట్ ఓన్లీ ద కాంగ్రెస్ క్యాడర్ సార్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి రావు నమస్కారం సార్. అందరికీ నమస్కారం.